ప్రకాశం జిల్లా పెద్దదొర్నాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆవరణలో గ్లోబల్ టైగర్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్ కె సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ సునీల్ మాట్లాడుతూ ఇటీవలే నాగార్జున సాగర్ పులుల సంరక్షణ ప్రాంతంలో పులుల గణన జరిగిందని తెలియజేశారు. వన్యప్రాణులను రక్షించుకోవాలని అదే విధంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ముక్కు ప్రసాద్ రెడ్డి ప్రసాద్ రావు శ్రీనివాసులు ఫారెస్ట్ సిబ్బందులు పాల్గొన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించి పులుల సంరక్షణ ఎంత చేస్తే అడవి మనం అంత కాపాడుకున్నట్టు లెక్క. కాబట్టి మధ్యన గణన మన పులుల గణన చేశారు. మన మినిస్టర్ గారు ఈ మధ్యన అనౌన్స్ చేశారు. మొత్తం 48 పులులు ఆంధ్రాలో ఉంటే అందులో 43 పులులు మన ఎన్ఎస్టీఆర్లో ఉన్నాయని తెలిపారు. దీన్ని మనం గమనించదగ్గ విషయం. దీన్ని ఇలాగే కాపాడుకుని మనం ఈ పులుని సంరక్షించి పులుని సంరక్షించామంటే అడవిని సంరక్షించినట్టే. పులి అడవికి రాదు. కాబట్టి దాని జాగ్రత్త కాపాడుకొని మన భావితరాలకి మనం మంచి సందేశం అందజేసి పులిని అలాగే సంరక్షించే ప్రయోజనం కోరుకుంటున్నాం.